పులివెందులలో సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత పోటీ చేయబోతున్నారా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి పులివెందుల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కొంతవరకు నడిచింది కానీ ఇవాళ మరో పేరు తెరపైకి వచ్చింది ఆ పేరు ఎవరిదో కాదు వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పేరు అవును వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సౌభాగ్యమ్మ పోటీ చేస్తుందని చెప్పేసి చర్చ మొదలైంది సౌభాగ్యమ్మతో పోటీ చేయించడం వల్ల సెంటిమెంట్ ని తీసుకురావచ్చని జగన్మోహన్ రెడ్డిని ఓడించే అవకాశం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే వీళ్ళ ఆలోచనలకి వైఎస్ వ్యతిరేకంగా ఉన్న అంటే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా గద్దె దించాలనే ఆలోచనతో ఉన్న జనసేన తెలుగుదేశం కూడా తోడవుతుంది అనే ఒక రాజకీయ విశ్లేషణ కానీ ఒక ప్రచారం కానీ సోషల్ మీడియాలో ఉదయం నుంచి జోరుగా సాగుతోంది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనేక విధాలమైన యాంగిల్స్ ఉన్నాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సిబిఐ విచారణ చేస్తోంది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడపకు చెందిన వైసీపీ కీలక నేతలు అవినాష్ రెడ్డి పైన కొందరు ఆరోపణలు చేస్తున్నారు సిబిఐ కూడా ఆరోపణలు చేస్తోంది అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇదే కేసులో జైల్లో ఉన్నారు ఆయనకు బెయిల్ దొరకటం లేదు ఈ నేపథ్యంలో ఎన్నికలు ముంచుకొచ్చేశాయి ఫిబ్రవరి మిడ్లో అంటే ఫిబ్రవరి పదిహేను పద్నాలుగు తర్వాత ఖచ్చితంగా ఏపీలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనే చర్చ జరుగుతోంది ఏప్రిల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంత చర్చలో ఇప్పుడు సడన్గా సౌభాగ్యమ్మ పేరు తెరపైకి రావడంతో కడప రాజకీయాల్లో ఒక చర్చ మొదలైంది వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ తన కొడుకు లాంటి జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేస్తుందా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది చాలా స్పష్టంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాకినాడలో జరిగిన సమావేశంలో కావచ్చు నిన్న కడప జిల్లాలో జరిగిన సమావేశంలో కావచ్చు కర్నూలు జిల్లాలో జరిగిన సమావేశాల్లో కావచ్చు తన సొంత అన్నయ్య జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల విమర్శలు చేశారు కడప కర్నూలులో జగన్మోహన్ రెడ్డి కాకుండా ఆయన సతీమణి భారతి పైన కూడా ఆమె కొన్ని విమర్శలు చేశారు కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డే రెండు ముక్కలు చేశాడని కుటుంబంలో విభేదాలకు కారణం జగన్మోహన్ రెడ్డి అంటూ షర్మిల పదే పదే రిపీటెడ్గా జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ఈ సందర్భంలోనే తాజాగా సౌభాగ్యమ్మ పేరు ఎవరైతే వివేకానందరెడ్డి సతీమణి ఉన్నారో ఆమె పేరు తెరపైకి రావడం ఇప్పుడు కడప రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది వైఎస్ వివేకానందరెడ్డి కేసు ఇంతవరకు తేలలేదు నిందితులు ఎవరో బయటపడలేదు హత్య ఎందుకు జరిగిందో తేల్లేదు హత్యకు గల కారణాలేంటో బయటకు స్పష్టంగా తేలియలేదు ఒకరిద్దరు దస్తగిరి లాంటి ఒక వ్యక్తి ఒక అప్రూవర్గా మారిన తర్వాత అనేక స్పెక్యులేషన్స్ కావచ్చు అనేక రకాల యాంగిల్స్ కావచ్చు తెరపైకి వచ్చినప్పటికీ కూడా ఎందులోనూ స్పష్టత లేదు ఏ ఏజెన్సీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిఐడి కావచ్చు లేకపోతే సిబిఐ కావచ్చు కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సిబిఐ కావచ్చు ఎవరు ఈ కేసుని ఇంతవరకు ఎటు తేల్చలేదు ఇంకా కోర్టులోనే ఈ కేసు ఉంది ఈ తరుణంలో వైఎస్ సౌభాగ్యమ్మ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేయాలని ఆలోచిస్తుంది ఆమె పోటీకి సిద్ధంగా ఉందా సిద్ధపడుతుందా అన్నది ఇప్పుడు కడప రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది షర్మిల చాలా స్పష్టంగా చెబుతున్నారు వైఎస్ భారత్ పైన ఆరోపణలు చేస్తున్నారు అలాగే నిన్న షర్మిల కడపలో పర్యటిస్తున్నప్పుడు ఇడుపులపాయకు వెళ్ళినప్పుడు షర్మిలతో పాటు వివేకా కూతురు సునీత కూడా వెళ్ళారు సునీత నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి చేరుతారని చెప్పేసి ప్రచారం జరిగింది మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో సునీత చేరబోతున్నారు సునీత చేరిందంటే వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగానే భావించాల్సి వస్తుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఒకవేళ సునీత పోటీ చేస్తుంది అనుకున్నారు పులివెందుల నుంచి సునీత జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తారు జమ్మల మడుగు నుంచి షర్మిల పోటీ చేస్తారు అని చెప్పేసి ఒక చర్చ జరిగింది కానీ ఇప్పుడు కథంతా కొత్తగా కనిపిస్తోంది సునీత కాదు సునీత తల్లి సౌభాగ్యమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన పులివెందులలో పోటీ చేస్తారనే చర్చ తెరపైకి రావడంతో కడప రాజకీయాల్లో కొత్త చర్చ తెరపైకి వచ్చింది జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతోనే షర్మిల ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు పైన జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు రాజకీయ విమర్శలు చేస్తున్నప్పటికీ జగన్ జగన్ సతీమణిని టార్గెట్ గా చేసుకొని ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో పైన అటాక్ జరుగుతోంది షర్మిల రాజకీయ విమర్శలపైన ఎప్పటికప్పుడు వైసీపీ నేతలు కూడా సమాధానాలు చెబుతున్నారు ఎదురు విమర్శలు చేస్తున్నారు రోజా లాంటి నాయకురాలు కూడా షర్మిలపై అటాక్ చేస్తున్నారు ఈ తరుణంలో షర్మిల ని భారతిని జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిని టార్గెట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావనకు తీసుకురావచ్చు ఏంటి అంటే వైఎస్ విజయమ్మ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తల్లి ఉన్నారో ఆవిడ కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతుంది ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే నిన్న మొన్నటి వరకు వైఎస్ విజయమ్మ షర్మిలతో ఉన్నారు తెలంగాణలో వైస వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు షర్మిల వెంట తిరిగారు షర్మిలకు అండగా నిలిచారు షర్మిల పైన విమర్శలు చేస్తే తను కూడా ఎదురు విమర్శలు చేశారు అటువంటి వైఎస్ విజయమ్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లారని వైఎస్ విజయమ్మకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసిన తర్వాత తన మనసు మార్చుకున్నారని జగన్మోహన్ రెడ్డికి అండగా ఆంధ్రప్రదేశ్లో ఆమె ఎన్నికల ప్రచారం చేయబోతున్నారని అవసరమైతే జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నికల బరిలోకి దిగడానికి కూడా వైఎస్ విజయమ్మ అంగీకారం తెలిపారని సోషల్ మీడియాలో ప్రచారం వేగంగా స్ప్రెడ్ అవుతుంది ఈ తరుణంలోనే ఇప్పుడు సౌభాగ్యమైన పేరు కూడా వచ్చేసింది దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి కొడుకు అండగా ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి సౌభాగ్యమ్మ ఈ షర్మిలకి అండగా ఉంటున్నారు ఉండబోతున్నారనే చర్చ రావడం మొత్తంగా వైఎస్ కుటుంబంలో జరుగుతున్న రాజకీయాలు లేకపోతే వైఎస్ కుటుంబంలో ఉన్న విభేదాలకు నిదర్శనంగా కనపడుతున్నాయి దీంతో వైఎస్ కుటుంబం మధ్య రాజకీయ వైరంతో పాటు అంతర్గత వైరం కూడా ఒక స్థాయికి చేరిందని ఇద్దరి మధ్య గ్యాప్ పూర్చలేనంతగా పెరిగిపోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది సౌభాగ్యమ్మ పులివెందుల నుంచి పోటీ చేస్తే ఎటువంటి రాజకీయ పరిణామాలు ఉంటాయన్నది రాజకీయ విశ్లేషణలో అనేక విశ్లేషణలు తెరపైకి వస్తుంది చూడాలి ఆంధ్రప్రదేశ్లో కానీ పులివెందుల్లో ఏం జరగబోతుందో